ఇక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ విశాఖలో సిపిఎం వినూత్న రీతిలో నిరసనకు దిగింది. మద్దెలపాలెం సిపిఎం కార్యాలయం నుంచి గ్యాస్ బండలు భుజం మీద మోసుకుంటూ ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన గ్యాస్ డీజిల్ వంట నూనె ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ధరలు తగ్గించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలు విశాఖపట్నం నుంచి మా ప్రైమ్ లైన్ ప్రతినిధి రాము అందిస్తారు. పెరిగిన పన్నులు ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరొక భారం వచ్చి పడింది. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు గ్యాస్ పై కూడా 50 రూపాయలు పెరగడంతో మొత్తం విశాఖ నగరంలో ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక రకాల కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రేట్లు పెంచడం పేట కూడా వామపక్షాల పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ విశాఖపట్నంలోని జాతీయ రహదారి 16 నంబర్ జాతీయ రహదారిపై మొత్తం అందరూ కూడా ఆందోళన, మొత్తం అందరూ వెహికల్ వాహనాలన్నీ నిలిపేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి. సార్, ఎందుకు ఈరోజు మీరు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈరోజు గ్యాస్ బండ మీద 50 రూపాయలు ధర పెంచింది. ఎంత దారుణం ఎప్పుడూ చూడలేదు మనం. ఒకేసారి 50 రూపాయలు ధరలు పెంచి ప్రజల తాలూకా నడ్డు వంచుతూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒక్క పెట్రోల్తో ఒక్క గ్యాస్ బండే కాకుండా పెట్రోలు డీజిల్ ధరలు కూడా 88 పైసలు చొప్పున పెంచింది. ఇది ప్రజలు మోయలేనంత భారం మోపుతున్నారు. ఇప్పుడు గతంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తప్పుడు గ్యాస్ 430 రూపాయలు ఉండేది, ఈ రోజున 1050 రూపాయలు అయ్యింది. పెట్రోల్ 63 రూపాయలు ఉండేది, ఈ రోజున 112 రూపాయలు అయ్యింది. ఈ రకంగా పెంచుకుంటూ పోతే ప్రజానికి ఏ రకంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పెంచిన ధరలు తగ్గించాలి. అలాగే కేరళ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా సబ్సిడీ అనేది ఇవ్వాలి. ఆ సబ్సిడీ ఇవ్వకుండా ప్రజల మీద భారాలు మోపితే మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిక. మొత్తం జాతీయ రహదారి అంతా నిలిపి మొత్తం అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏంటి మీరు వరుసగా పెరిగిన ధరలతో సామాన్యుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు? మోడీ ప్రభుత్వానికి అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. మోడీ అధికారికి వచ్చినప్పటికి గ్యాస్ బండ్ ధర 450 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. పెట్రోల్ ధర లీటర్కి 60 రూపాయలు ఉండేది, 110 రూపాయలు చేశారు. డీజిల్ 50 రూపాయలు 52 రూపాయలు ఉండేది, దానికి 100 రూపాయలు చేస్తున్నారు. ఇలాగైతే ప్రజలు ఏ విధంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నిత్యావసర పెట్రోలియం ధరలు పెరగడం వల్ల ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం వంట నూనె ధర 95 రూపాయలు, ఈరోజు 195 రూపాయలు అయింది. ఈ విధంగా ప్రజల మీద పెరుభారాలు పోయే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, తిడతా ఉన్నారు, దీవెన చేస్తూ ఉన్నారు. మీరు అందరితో ఆకుండా 28వ తేదీ ఇస్తామని బంద్ జరిగిపోతూ ఉంది. ప్రజానికి వీధుల్లోకి రండి, ఆందోళన వ్యక్తం చేయండి, మోడీ ప్రభుత్వం బెల్ల వద్దామని చెప్పి మేము సోదాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా దిగించాలి, ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఈ విధంగా వరుస పెట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి సరికాదంటే కూడా వామపక్ష పార్టీలు ఆగ్రహం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైన పనులు ప్రజలపై విజృంభిస్తున్న సమయంలో ఉన్న పాలంగా 50 రూపాయలు డీజిల్పై, 50 రూపాయలు గ్యాస్పై, మరోవైపు పెట్రోల్ డీజిల్పై కూడా అదనంగా మళ్ళీ కూడా పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పరిస్థితిలో పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్యమం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రాము, ప్రైమ్ లైన్ న్యూస్, విశాఖపట్నం.